ఎస్పీడీషియల్ ఈపీడీషియల్ పరిధిలో సుమారుగా 4500 మంది మీటర్ రీడర్లు పనిచేస్తా ఉన్నారు. వీళ్ళంతా 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కూడా మీటర్ రీడింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్న పరిస్థితి ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జేఎల్ఎం గ్రేడ్ 2 గ్రామ వార్డు సచివాలయాల్లో పోస్టు భర్తీ చేయడం వల్ల కొత్తగా వచ్చినటువంటి ఎనర్జీ అసిస్టెంట్లతో మేము మీటర్ రీడింగ్ తీస్తాము. మీటర్ రీడర్లతో మాకు అవసరం లేదనే పద్ధతులు ఈరోజు యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. దీంతో మీటర్ రీడర్ల యొక్క ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమవుతా ఉంది. ఒకవైపు ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఏ ఒక్క కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని తొలగించకుండా మేము నూతనంగా లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి చెప్తూనే ఇప్పటికే పనిచేసినటువంటి మీటర్ రీడర్లందరినీ తొలగిస్తామని యాజమాన్యాలు చెప్పడం అత్యంత దుర్మార్గం. ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ శాఖ మంత్రి జోక్యం చేసుకుని ఈ మీటర్ రీడర్లకు ఉద్యోగ భర్త కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాస్తవంగా ఈరోజు ఇంటింటికి తిరుగుతూ మీటర్ రీడింగ్ తీస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చేటువంటి పని ఈరోజు మీటర్ రీడర్లు చేస్తా ఉన్నారు. వీళ్ళకి వచ్చేదే పీస్ రేటు. మధ్యలో దళారీ వ్యవస్థ, కాంట్రాక్టర్లు ఉండటం వల్ల ఇచ్చేటువంటి 4 రూపాయలలో కూడా కేవలం 2 రూపాయలు మాత్రం ఒక రీడింగ్కి వీళ్ళకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2 రూపాయలు అప్పనంగా కాంట్రాక్టర్లు కాజేసేటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు గత అనేక సంవత్సరాలుగా దళారీ వ్యవస్థను రద్దు చేసి కాంట్రాక్టర్ను తొలగించి సంస్థలో ఉద్యోగులు గుర్తించి నేరుగా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆ డిమాండ్ నెరవేర్చకపోగా ఇప్పుడు ఎనర్జీ అసిస్టెంట్లు వచ్చారు కాబట్టి మీతో మాకు పని లేదనేటువంటి పద్ధతుల్లో ఈరోజు యాజమాన్యాలు వ్యవహరించడం అత్యంత అన్యాయం. కాబట్టి తక్షణం వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందులో భాగంగానే ఈరోజు రేపు నిరాహారదీక్షలు, రిలే నిరాహారదీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. 27వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం కూడా నిర్వహిస్తా ఉన్నాం. దీనికి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సంపూర్ణమైనటువంటి మద్దతు సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. సంవత్సరాలుగా విద్యుత్ సంస్థలో సుమారు 4500 మంది మీటర్ రీడర్లు ఎండనక వాననక ఎంత కష్టమైన పని ఈరోజు విద్యుత్ సంస్థలో చేస్తున్నారు. కానీ సచివాలయం జేఎల్ఎం 2 గ్రేడ్ 2 జేఎల్ఎంలు వచ్చారు, వాళ్ళతో మేము విద్య చేపించుకుంటాం, మీరు అవసరం లేదని చెప్పేసి ఈరోజు ఈపీడీసీ ఎస్పీడీసీ యాజమాన్యం చెప్తా ఉంది. మేము సంస్థ కోసం ఎంతో పోరపడ్డాం, కానీ ఈరోజు అయితే మిమ్మల్ని తీసేస్తాం చెప్తున్నారు. ప్రభుత్వం ఆధీనంలో ఉందని చెప్తున్నారు. కానీ మేమైతే ప్రభుత్వం రావాలని చెప్పేసి ఎంతో చేశాము. పాదయాత్ర ప్రతి ఒక్క జిల్లా పాదయాత్రలో లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బహిరంగ సభలో మా గురించి ప్రస్తావించారు జగనన్న. ఆ ప్రస్తావించక మాకు ఎంతో ఆనందం వేసింది. అసెంబ్లీలో సాక్షిగా మా గురించి మాట్లాడారు. మేము ఎంతో ఆనందపడ్డాం, మేము కూడా మా కుటుంబ సభ్యులు. కానీ ఈరోజు విద్యుత్ యాజమాన్యం మీరు అవసరం లేదు, మేము తీసేస్తామని ఈరోజు చెప్పడం జరుగుతుంది. దయచేసి జగనన్న మా గోడు మీకు వినిపించుకుంటున్నాం. 4800 మంది కుటుంబాలు మీ మీద ఆధారపడండి. దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.